పల్నాడు జిల్లా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు। వైసీపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్ల నుండి ప్రతిపక్ష పార్టీల గొంతు దారుణంగా నొక్కుతుందని మాట్లాడారు। నష్టోపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు। గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకే తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు పెట్టారు। నష్టోపేటలో ప్రతి సందులో తెలంగాణ మద్యం అమ్ముతున్నారు। ఇక నుంచైనా గోపిరెడ్డి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు। గత 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం, శాడిస్ట్ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల గొంతు ఏ రకంగా నొక్కుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం। పోలీసులను అడ్డం పెట్టుకొని నర్సరావుపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా తన అసమర్థతను ఎవరన్నా ప్రశ్నిస్తే, అతను చేసేటటువంటి తప్పులను ఎవరినన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెడతాం చూసాం। దానికి నేనే ఒక ఉదాహరణ। జొన్నలగడ్డ గ్రామంలో సొసైటీ బిల్డింగ్ దగ్గర ఆ రోజు నేను సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని మా సొసైటీ బిల్డింగ్ స్థలంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెట్టిస్తే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా వాళ్ళ సైకో బ్యాచ్ చేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి అక్కడ ఆ విగ్రహాన్ని నేను నా అనుచరులు ఎవరో అక్కడి నుంచి విగ్రహాన్ని దొంగిలించినట్టుగా తప్పుడు కేసు పెట్టడం జరిగింది ఆ రోజున। ఇవాళ మా తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ను, అలాగనే వాళ్ళ నాయకులు రాజీనామాలు చేస్తుంటే, అలాగనే కొంతమంది ఇక్కడ నర్సరావుపేట సీటు కావాలి మాకు, గోపిరెడ్డి అవినీతినంతా కూడా వాళ్ళ నాయకులందరికీ చెప్పి వాళ్ళు సీటు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ప్రెస్లో గోపిరెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలని ప్రశ్నించినందుకు ఇవాళ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని అతను తెలంగాణ మద్యం తీసుకొచ్చి 27 మందు బాటిల్స్ నర్సరావుపేటలో అమ్ముతున్నాడని, ఇతను ప్రతిరోజు హైదరాబాద్కి లారీలో వెళ్ళి అక్రమంగా అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ నర్సరావుపేటలో అమ్ముతున్నాడని ఒక తప్పుడు కేసును పెట్టడం జరిగింది ఇవాళ। ఇవాళ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా। బోర్డర్లో పోలీస్ చెక్ పోస్టులు ఉన్నాయి, పోలీసులంతా కూడా పహారా కాస్తూ ఉన్నారు, ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉన్నారు। ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రోజుకి 20 బాటిల్సో 50 బాటిల్సో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నర్సరావుపేటలో అమ్మటం అనేది జరిగే పనేనా? ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి। గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు మానుకోకపోతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం। మేము మీ కార్యకర్తల జోలి, మీ నాయకుల జోలి, ఎవరి జోలి వెళ్ళాం, మా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నీ మీదే ఉంటుంది। ఇలాంటి పిచ్చి కేసులు, ఇలాంటి పోలీసు వ్యవస్థనే అడ్డం పెట్టుకుని నువ్వు ఏ రకంగా అయితే మా మీద, మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నావో, ఇయే కేసులు తిరిగి నీ మీద బనాయించి నిన్ను జైల్లో పెడితే నీకు ఆ రోజు ఈ బాధ ఏంటో తెలిసి వస్తుంది। అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా నర్సరావుపేటలో అవినీతికి పాల్పడుతున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేటలో ఏ గొంతులో చూసినా తెలంగాణ మద్యం దొరుకుతూ ఉంది, గంజాయి విచ్చలవిడిగా అమ్ముడవుతూ ఉంది, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి, యువతంతా నిర్వీర్యమైపోతూ ఉంది, కళ్ళు మూసుకుని కూర్చున్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఎస్పీ కార్యాలయం ఉంది, కలెక్టర్ కార్యాలయం ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్ ఇది,
ఒక్క పోలీస్ అధికారికి కూడా నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలను అరికట్టాలని కానీ నర్సరావుపేటలో తెలంగాణ మధ్యాన్ని అరికట్టాలని కానీ ఏ కోశానా కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకంటే ఆ కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి వ్యక్తులు అధికార పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. లోడ్లు లోడ్లు లారీలు లారీలు తీసుకొచ్చి ఇవాళ నర్సరావుపేటే కాదు స్టేట్లో వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ జగన్ బ్రాండ్లు ఎవరు తాగట్లే. వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి మద్యాన్నే తాగుతూ ఉన్నారు. అది వాళ్ళకే సాధ్యం అవుతుంది తప్పితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్యాన్ని తీసుకొచ్చి నర్సరావుపేటలో అమ్మటం అనేది జరిగే పని కాదు. ఒకవేళ అదే కనుక జరిగితే మీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ నిద్రపోతూ ఉందని అడుగుతూ ఉన్నాం. అధికారం అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఉపయోగించి ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి తెలియకుండా ఈ కేసు పెట్టలేదు. ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ తెలియకుండా ఈ తప్పుడు కేసు బనాయించలేదు. నిన్న పొద్దున 5 అరెస్ట్ చేసి రొంపిచెర్ల ఎస్ఐ మా గొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా నాయకులంతా వెళ్ళి ప్రశ్నించిన తర్వాత నర్సరావుపేటకు తీసుకొచ్చి డిఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్తున్నాం, ఎస్పీ గారి ఆఫీసుకు తీసుకెళ్తున్నాం, ఏంటో బైండ్ అవర్ కేసు పెట్టి సంతకాలు పెట్టించుకొని విడుదల చేస్తామని చెప్పి మా నాయకులందరికీ కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కావాలని చెప్పి ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసు అధికారులు ఈ రకంగా తప్పుడు కేసులు పెడతాం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటి వరకు మా దగ్గర నుంచి సరైన ప్రతిఘటన రాలేదని మీరు భావిస్తూ ఉన్నట్టున్నారు. రేపటి నుంచి తప్పనిసరిగా ఆ ప్రతిఘటన ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ప్రైవేట్ కేసులు వేస్తే మీ అధికారుల యొక్క భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకోండి. 100% రేపొద్దున పోలీస్ అధికారుల మీద ప్రైవేట్ కేసులు వేయబోతూ ఉన్నాం. ఎవరినైతే మా కేడర్ మొత్తాన్ని తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ పోలీస్ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో పోలీస్ అధికారులకి, తెలుగుదేశం పార్టీ ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో, ఎవరైతే రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆ గ్రామాల్లో వార్డుల్లో పార్టీని లీడ్ చేస్తారో, ఏజెంట్లకు కూర్చుంటారో, వాళ్ళందరి మీద కూడా ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి రాబోయే ఎలక్షన్లో ముందు జాగ్రత్త చర్యగా అని చెప్పి వీళ్ళందరినీ బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎలక్షన్కి గ్రామాల్లో వార్డుల్లో ఉండనీయకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలని